అనంత అంబాని రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ పెళ్లిలో ప్రతి క్షణం జీవితాంతం గుర్తుండిపోయేంత వేడుకల సెలబ్రిటీలంతా భాగస్వాములవుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఫుడ్ మెనూ వేరే లెవెల్లో ఉంది. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లోనే 2,500 రకాల ఫుడ్ ఐటమ్స్ సర్వ్ చేశారు. మరి ముచ్చటగా 3 రోజుల పాటు జరిగే పెళ్లి సందడిలో ఇంకా ఎలాంటి మెనూ ఉంటుందో. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు అంటే మామూలుగా ఉండవు. వెడ్డింగ్ ఇన్విటేషన్ నుంచి వివాహ వేదిక వరకు, ధరించే దుస్తుల నుంచి అతిథులకు వడ్డించే భోజనాల వరకు అన్నీ ప్రత్యేకమే. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల నిశ్చితార్థం మొదలు ప్రీ వెడ్డింగ్ వేడుకల వరకు ఆ ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమం కనీవినీ ఎరుగని రీతిలో చేశారు. ఈ నెల 12న అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి గ్రాండ్గా జరగబోతోంది. మార్చి నెలలో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో అతిథులకు 2,500 రకాల వంటకాలతో విందు భోజనాలు పెట్టారు. అప్పుడే అన్ని రకాల వంటకాలతో భోజనాలు పెడితే పెళ్లికి ఇంకెన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 12న జరిగే పెళ్లి విందుకు సంబంధించిన ఫుల్ మెనూ డీటెయిల్స్ ఇంకా బయటకు రాలేదు. కానీ వీటిలో కొన్ని ఐటమ్స్ వివరాలు మాత్రం తెలిసిపోయాయి. వారణాసిలో అత్యంత ప్రసిద్ధి చెందిన కాశీ చాట్ బండార్ స్టాల్ వాళ్లు ఈ పెళ్లి విందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ చాట్ బండార్ ఓనరే ముఖ్య అతిథులకు వడ్డించనున్నారు. కుల్ఫీ, ఫలూదా, టిక్కీ, టమాటా చాట్, పాలక్ చాట్, చనా కచోరీ, దహీ పూరి, బనారస్ చాట్ లాంటి స్పెషల్స్ను అతిథులకు తయారు చేయనున్నారు. వీటిని ముఖేష్ అంబానీ సతీమణి అయిన నీతా అంబానీయే స్వయంగా ఎంపిక చేశారట. ఇవి కాకుండా దాదాపు 25 నుంచి 35 మంది చెఫ్ల ఆధ్వర్యంలో ఒక్కో టీం నుంచి ఒక్కో రకంగా విందు భోజనాలు అందించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏషియన్, థాయ్, పార్సీ, మెక్సికన్, జపనీస్ వంటకాలు నోరూరించబోతున్నాయి. ఇందులో బ్రేక్ఫాస్ట్ కోసం 80 రకాలు, లంచ్ కోసం 250 రకాలు, రాత్రి భోజనం కోసం 250 రకాల వంటకాలు అందించబోతున్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ జియో వరల్డ్ సెంటర్లో ఈ నెల 12న అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి జరగనుంది. 3 రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగనున్నాయి. 12వ తేదీన శుభ్ వివాహతో వేడుకలు మొదలవుతాయి. 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ్ ఉత్సవ్తో ఈ పెళ్లి వేడుకలు ముగుస్తాయి.